Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, గమనించమని కోరుతా ఉన్నాను. ఈ మధ్య కాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు. ఆయన దత్తపుత్రుడు కూడా అనంతపురం జిల్లాకు కూడా వచ్చాడు. ఆశ్చర్యం తెలుసా, ఆయన రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నానన్నాడు. ఒకటంటే ఒకటి, నేను ఇవాళ ఆయన తర్వాత అనంతపురం జిల్లా తర్వాత గోదావరి జిల్లాలో కూడా తిరిగాడు. ఆ వాలటి నుంచి ఈ వాలటి వరకు నేను అడుగుతా ఉన్నా సవాలు విసిరా, నీ పర్యటనలో కనీసం ఒక్క రైతైనా సరే పట్టాదారు పాస్బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని పరిస్థితి కనీసం ఒక్కడినైనా చూపించగలవా అని చెప్పి కూడా గట్టిగా సవాలు విసిరా. ఒక్కడినంటే ఒక్కడిని చూపించలేకపోయారు. అదేవిధంగా కౌలు రైతులకు సిసిఆర్సీ కార్డు గ్రామ సచివాలయాల్లోనే ఆర్బీకే కేంద్రాల్లోనే దొరుకుతుంది. ఆ సిసిఆర్సీ కార్డు ఉండి ఏ రైతైనా కూడా ఒక్క రైతైనా కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే 7 లక్షల రూపాయల నష్టపరిహారం అందని పరిస్థితి ఏ ఒక్కరినైనా కూడా చూపించగలవా అని చెప్పి సవాలు విసిరితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు. అంత పారదర్శకంగా ఎవరు చనిపోయినా కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏ రకంగా బాధపడతారు, ఆ రకంగానే బాధపడుతూ ఆ రైతన్నకు మాత్రం తోడుగా నిలబడే కార్యక్రమానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ 3 ఏళ్ల పాలనలో అడుగులు పడ్డాయి అన్న సంగతి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2019 మధ్య, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అక్షరాల 458 మంది రైతు కుటుంబాలు పరిహారం కూడా ఇవ్వకుండా ఆ రైతు కుటుంబాలను రోడ్డున పడేస్తే ఆ 458 మంది రైతు కుటుంబాలకు కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకే తోడుగా నిలిచింది, పరిహారం ఇచ్చింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. కానీ ఆ రోజు ఈ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు, ఇలా ఇళ్లకు పోవాలా, గ్రామాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, చనిపోయిన రైతు కుటుంబాలు ఉన్నాయి అన్న సంగతి ఆ రోజు మాత్రం ఆ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు. ఇవ్వాలి అన్న తపన గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. గమనించమని అడుగుతా ఉన్న ఈ 3 ఏళ్లలో తేడా. ఆకువా రైతులకు ఈ 3 సంవత్సరాల కాలంలోనే 2,403 కోట్ల రూపాయలు ఈరోజు కరెంటు సబ్సిడీగా ఇచ్చి ఈరోజు మనందరి ప్రభుత్వం తోడుగా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్క ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల మనం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 15,000-16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం ఒక్క సంవత్సరానికి. ఈ 3 సంవత్సరాల కాలంలోనే ఒక్క ధాన్యం కొనుగోలుకే మనం కేటాయింపులు చేసింది 45,000 కోట్ల రూపాయల దగ్గర ధాన్యం కొనుగోలుకు ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం కొనుగోలు కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలకు కలిపి కూడా ఈరోజు మనం 45,000 కోట్ల దాదాపుగా ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేస్తూ ఉంటే ఆయన 5 సంవత్సరాలు కలిపి కూడా కనీసం 30-32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఆ పాలనకు ఈ పాలనకు తేడా కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఒక్క పంటల కొనుగోలు విషయంలోనే కాదు, చివరికి రైతన్నలకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయంతో పాడి ఉంటే రైతులకు అదనపు ఆదాయం ఉంటుంది అనే ఉద్దేశంతో రైతన్నల కోసం మంచి చేయడం కోసం అమూల్ సంస్థను తీసుకొచ్చాం. అమూల్ సంస్థను తీసుకురావడమే కాకుండా ఈరోజు సహకార రంగంలో ఉన్న దిగ్గజం అమూల్, దేశంలోనే అగ్రగామి, ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న అమూల్, ఆ అమూల్ సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలుబోసే సంస్థ కూడా హెరిటేజ్ కూడా ఈరోజు ప్రతి రైతుకు కూడా కాంపిటీషన్లో నిలబడడం కోసం 5 రూపాయల నుంచి 10 రూపాయలు ప్రతి లీటర్కు కూడా పెంచాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కేవలం మీ బిడ్డ
అమూల్ సంస్థ తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సంస్థ హెరిటేజ్ తో పాటు అందరూ కూడా తప్పనిసరి పరిస్థితిలో లీటర్ పాలను ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఈ రోజు రాష్ట్రంలో గమనించమని కోరుతా ఉన్నా ప్రతి ఆర్బీకే కేంద్రంలోనే మీ కళ్ళ ఎదుటనే ఒక ల్యాబ్ కనిపిస్తుంది ఆ ల్యాబ్ లో మీకు అన్ని రకాల టెస్టులు కనిపిస్తా టెస్టులు జరుగుతా ఉన్నాయి అక్కడ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేస్తే అక్షరాల 147 గ్రామీణ నియోజకవర్గాలలో ఈ రోజు 147 ఆగ్రీ ల్యాబ్స్ ఈ రోజు ఉన్నాయి అక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాకు 13 జిల్లాలలో గతంలో ఉన్న 13 జిల్లాలలో 13 మదర్ ల్యాబ్స్ పనిచేస్తా ఉన్నాయి రీజనల్ స్థాయిలో ఈ రోజు 4 అత్యున్నత ల్యాబ్స్ కూడా ఈ రోజు స్థాపించడం జరిగింది ఈ రోజు ఆర్బీకేల దగ్గర నుంచి ఈ రోజు అమ్మకంలో ఉన్న విత్తనం దగ్గర నుంచి ఈ రోజు ప్రతి దాంట్లోనూ కూడా పెస్టిసైడ్స్ అయితేనేమి ఫర్టిలైజర్స్ అయితేనేమి విత్తనాలు అయితేనేమి ప్రతి దాంట్లో కూడా ఈ రోజు ఈ క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పి అక్కడికక్కడే మనమంతక మనమే నిర్ధారించుకునే గొప్ప వ్యవస్థ ఈ రోజు రాష్ట్రంలో మన కళ్ళ ఎదుటనే కనిపించే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది అన్న సంగతి తేడాను గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందర్నీ కూడా గమనించమని నేను కోరుతా ఉన్నా ఈ రోజు నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం ఏమిటి అంటే గత పాలకుల పరిపాలన మీ బిడ్డ పరిపాలన మధ్య తేడా ఎంతుంది అన్నది ఎందుకు తేడా ఉంది అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అంటే ఈ రోజు ప్రతి పైసా కూడా ఎక్కడా కూడా కరప్షన్ లేదు ఎక్కడా కూడా వివక్ష లేదు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా మీ దగ్గరికి వస్తా ఉంది ఈ రోజు సొమ్ము మరి అదే ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి మరి అదే ముఖ్యమంత్రి సీటు మరి గతంలో ఎందుకు జరగలేదు అంటే కారణం అప్పుడు బటన్లు లేవు అప్పుడు నేరుగా ఆ గత పాలకుల జోబుల్లోకి డబ్బులు పోయేటివి కాబట్టి గతంలో జరగలేదు ఈ రోజు మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉంది తేడా ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు ఒక నాయకుడు ఎన్నికల్లో ఒక మాట ఇచ్చి ఆ మాట గన తప్పితే రైతు ఏమవుతాడో అని చెప్పి కనీసం బాధపడే పరిస్థితి కూడా లేని ఆ పరిపాలన మనమంతా కూడా చూశాం అటువంటి పాలన అటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండడానికి తగునా అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళు ఎవరో కూడా మీ అందరికీ తెలుసు ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడో ఎలా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గతంలో ఆ వ్యక్తి చంద్రబాబు మరో వ్యక్తి తన దత్తపుత్రుడు తానా తందానా అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఈయన నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ మంచిని చేయడం కోసం ఉరుకులు పరుగుల మీద పరిగెత్తే ఇంకొక వ్యక్తి దత్తపుత్రుడు వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలలో ఉండడానికి అర్హులేనా ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ కలిసికట్టుగా తోడు దొంగలుగా మోసం చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఇవాళ నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఒక విషయం గమనించమని చెప్పి మీరంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కోరుతా ఉన్నా ఈ మధ్యకాలంలోనే మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాము అని అంటే ఆ మంచి కార్యక్రమంలో ఎక్కడ మన గురించి ప్రజలు మంచిగా మాట్లాడతారేమో అని చెప్పి దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఏకమవుతారు ఏకమై ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా
అబద్ధానికి రంగులు పూసేసి ప్రజల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి నిజంగా వీళ్ళకున్న బలాన్నంతా కూడా ఉపయోగిస్తారు. ఒకసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మీ దగ్గరికి వచ్చినా దత్తపుత్రుడు మీ దగ్గరికి వచ్చినా కూడా ఒకసారి గట్టిగా అడగండి, గట్టిగా చెప్పండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది మీ మేనిఫెస్టో, గతంలో ఈ మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లేసాం, ఈ మేనిఫెస్టోని చూసి మీకు ఓట్లేస్తే ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన మీ హామీలను మీరు ఏం చేశారయ్యా అని చెప్పి ఒకసారి అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ హామీను మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయని ఈ చంద్రబాబు ఏమో మంచోడట. రుణమాఫీ అంటూ మోసం చేసి రైతులను నట్టేట ముంచిన ఈ చంద్రబాబు ఏమో మంచోడట. ఉచిత విద్యుత్ బకాయిలను, ధాన్యం కొనుగోలు బకాయిలను, విత్తన కొనుగోలు బకాయిలను, క్రాప్ ఇన్సూరెన్స్ సైతం బకాయిలను, ఇన్పుట్ సబ్సిడీలు సైతం బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు మంచోడట. ఎవరు చెప్తారో తెలుసా? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి ఏకమై గతంలో మోసం చేసి అన్యాయం చేసినోడు మంచోడట. ఇలా మేనిఫెస్టోలో ప్రతి అంశము కూడా ఇలా మేనిఫెస్టో తీసుకొని వచ్చి మూడేళ్ల పాలన తర్వాత మీకు ఇచ్చి అక్క మేనిఫెస్టో చూడండి అక్క, దీంట్లో మీరే తిక్కు పెట్టండి అక్క, ఇందులో చెప్పిన ప్రతి అంశము మీ అన్న మీ తమ్ముడుగా ఉన్న జగన్ చేశారా లేదా మీరే ఒక్కసారి ఆలోచన చేయండి అక్క అని చెప్పి ఇలా మేనిఫెస్టో చూపించి ఆ మేనిఫెస్టోలో రైతన్నలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ, ప్రతి అక్క చెల్లెమ్మకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టో చూపించి మీ ఇంటి దగ్గరికి వచ్చి మూడేళ్ల పాలన తర్వాత ధైర్యంగా నిబద్ధతతో మిమ్మల్ని ఆశీస్సులు అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ చేస్తా ఉన్నాడు. తేడా ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు రైతన్నలకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. రైతన్నలకు మంచి చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఎప్పుడూ కూడా చరిత్రలో ఎరగని విధంగా 2,970 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తక్కువ చేసి చూపించడం కోసం ఈ మధ్యకాలంలోనే గమనించారు, కోనసీమలో క్రాప్ హాలిడే అట. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకయ్యా క్రాప్ హాలిడే అని చెప్పి కోనసీమలో రైతులను రెచ్చగొడతా ఉన్నారు? గతంలో మీరు పెట్టిన ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి పోయినందుక, మీరు ఎగ్గొట్టిపోయిన ఆ ధాన్యం బకాయిలు ఆ తర్వాత జగన్ అనే నేను మన ప్రభుత్వం మీ బిడ్డ తీర్చినందుక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సరైన సమయంలో రాకపోయినా కూడా రైతన్నలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి 21 రోజుల్లోనే వాళ్లకు ధాన్యం సేకరించిన డబ్బును 21 రోజులను ఇవ్వడం కోసం కింద మీద పడతా ఉన్నా, ప్రయాస పడతా ఉన్నా, మీ బిడ్డ ప్రయత్నం బాగా చేస్తా ఉన్నాడు అని చెప్పి చూడలేకపోతా ఉన్నారా? అందుక క్రాప్ హాలిడే అని చెప్పి ఈరోజు ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ను ఇద్దరిని కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ మధ్యకాలంలోనే 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో మన పిల్లలకు 67% మార్కులు వచ్చాయి అని చెప్పి 2 ఏళ్ల తర్వాత కోవిడ్ పరీక్షలు, 2 సంవత్సరాలు మన పిల్లలు పరీక్షలు రాయలేదు, కోవిడ్ వచ్చి పూర్తిగా కూడా ఇబ్బందుల పాలయ్యాం. ఒక్క పరీక్ష కూడా రాయకుండానే పిల్లలను 2 సంవత్సరాలుగా వరుసగా పాస్ చేసుకుంటూ పోతా ఉన్నాం. పిల్లల చదువులు ఏమవుతాయి, ఆ పిల్లలకు క్వాలిటీ చదువులు ఇవ్వగలుగుతామా లేదా అన్న ఆలోచనల్లో 3వ సంవత్సరం పరీక్షలు జరిగాయి, 10th క్లాస్ పరీక్షలు.
మన పిల్లలకు 67% పాస్ అయ్యారు. నిజంగానే 67% మంది పాస్ అయ్యారు అని అంటే ఒక్కసారి గుజరాత్ రాష్ట్రం తీసుకోండి. గుజరాత్ రాష్ట్రంలో పిల్లలు ఎంత మంది పాస్ అయ్యారో తెలుసా? 65% పాస్ అయ్యారు. మనకన్నా 2% తక్కువ అక్కడక్కడ పాస్ అయ్యారు. మరి దేశంలోనే కూడా అందరూ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదైనా పరీక్షలు రాసినప్పుడు అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంచే మాటలు చెప్పాలి. అటువంటి పిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ అనేది తీసేసి ఒక నెల లోపలే మళ్ళీ వాళ్ళకు పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ ను కూడా సప్లిమెంటరీ కంపార్ట్మెంటల్ పాస్ కింద కాకుండా రెగ్యులర్ మార్కులు గానే తీర్చి రెగ్యులర్ మార్కులు గానే చేసి గొప్ప మార్కులకు మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే ఆ పిల్లల్ని సైతం రెచ్చగొట్టేందుకు చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పిల్లలకు మనం ఎలాంటి చదువులు ఇవ్వాలనుకుంటా ఉన్నాం? మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన చదువు క్వాలిటీ చదువులు. మన పిల్లలు రేపొద్దున ప్రపంచంతో పోటీ పడతారు. ఆ ప్రపంచంతో పోటీ పడినప్పుడు మన పిల్లలు గెలవాలి. గెలవాలి అని అంటే వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండాలి. వాళ్ళ చదువుల్లో క్వాలిటీ ఉండేట్టుగా ఈరోజు ఎడ్యుకేషన్ రంగాన్నంతా కూడా రూపురేఖలు ఈరోజు మార్పులు ఈరోజు జరుగుతూ ఉంటే ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, తేడా ఒకటి ఏమిటి అని. ఈ మధ్యకాలంలోనే మీరంతా గమనించుంటారు, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి ఒక మహానుభావుని పేరు పెడితే ఈరోజు ఆ మహానుభావుని పేరును పెట్టాము అని చెప్పి ఈరోజు అక్కడ అల్లర్లు చేయించారు. చేయించడమే కాకుండా ఒక దళిత మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లును కూడా అగ్గితో కాల్చేశారు. నేను అడుగుతా ఉన్నా, కేవలం ఒక జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెడితే జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈరోజు ఒక దళిత మంత్రి ఇంటిని కాల్ చేయడం, ఈరోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని కాల్ చేయడం కూడా జరుగుతూ ఉంది అని అంటే ఇదే సామాజిక న్యాయము? ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ పరిపాలనలో, అదే మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు 70% పదవులు మంత్రి పదవులలో ఈరోజు ఎవరున్నారు అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు నేను తెలియజేస్తానను. మీ బిడ్డ పరిపాలనలో సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెబుతూ ప్రతి అడుగులోనూ చూపిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటే జీర్ణించుకోలేని వాళ్ళు ఈరోజు ఏమేమి చేస్తా ఉన్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. చివరికి ఉద్యోగుల విషయంలోనూ కూడా ఇదే ధోరణి. సిపిఎస్ మొదలు ఏ అంశాన్ని కూడా తీసుకున్నా కూడా వారు చేయనిది మనం చేయగలిగినది ఉద్యోగులకు ప్రతి ఒక్కటి కూడా మంచే చేస్తా ఉన్నాం. ఈ మంచే చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు ఎవరో కూడా సాహసించలేదు మంత్రి మంచి చేయాలి అని చెప్పి. సాహసించి మంచి అని చెప్పి చెప్పి మంచి అని చెప్పి నచ్చజెప్పి మంచి అని చెప్పి చూపించి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమానికి జరుగుతూ ఉంటే ఆ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టాలని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కారణం ఒక్కసారి తేడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వీళ్ళు పెట్టే ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ అన్ని ఇబ్బందులను కూడా మీ బిడ్డ ఎదుర్కోగలడు. కారణం దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉన్నంతకాలం ఎవరినైనా ఎదుర్కోగలడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తూ దేవుడి చల్లని ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు సదా ఈ ప్రభుత్వంపై మీ బిడ్డపై ఉండాలని, మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలని, మంచి చేసే అవకాశం ద్వారా ఇంకా మంచి చేయగలగాలి అని చెప్పి
మనసారా కూడా కోరుకుంటూ రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలని మంచి వర్షాలు రావాలని మంచి పంటలు పండాలని వారంతా కూడా సంతోషంగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.